హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ని కేవలం 250 రూపాయలకే అందించడం జరుగుతోంది. ఇందులో 156 చాప్టర్ వారి టెస్టులు, గ్రాండ్ టెస్టులు, పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. మీరు తీసుకునేసి ప్రాక్టీస్ చేయొచ్చు. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపించే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని కింద ఫస్ట్లోనే చూడొచ్చు మీరు ఏపీ ఎఫ్ఎస్ఎల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ అనేసి ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అనేసి ఒక లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసినట్లయితే తర్వాత మరొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఏపీ ఎఫ్ఎస్ఎల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ అనేసి మరొక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అనేసి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అయింది. అందులో నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఒక లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద మీరు చూసేటటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ అసిస్టెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మంగళగిరి, ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ విభాగంలో పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ సైన్సెస్ విభాగంలో, ల్యాబ్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్సెస్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫిజికల్ సైన్సెస్ విభాగంలో 3 పోస్టులు, కెమికల్ సైన్సెస్ విభాగంలో 2 పోస్టులు, బయోలాజికల్ సైన్సెస్ విభాగంలో 5 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకు విద్యార్హత చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్సెస్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ సైన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసి డిగ్రీలో బీఎస్సీ డిగ్రీలో వచ్చేసిన కెమిస్ట్రీ కానీ లేదంటే బయోకెమిస్ట్రీ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బయోలాజికల్ సైన్సెస్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసి ఈ పోస్టులకు మాత్రం బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే బైపీసీ గ్రూప్ చదివినటువంటి వాళ్ళు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు కూడా కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ల్యాబ్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కొన్ని వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇక్కడ శాలరీ చూసుకుంటే కన్నా ఇవి కన్సల్టెంట్ పే కింద భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ కాబట్టి నెలకు 20,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారనమాట.
కేవలం 20,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్స్కి సంబంధించి 20 మార్కులు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్కి 50 మార్కులు ఇస్తారు. ఏమైనా ఎక్స్పీరియన్స్ మీకుంటే కన్నా ఎక్స్పీరియన్స్ సంబంధించి 20 మార్కులు వెయిటేజ్ అయితే ఇస్తారు. ఇంటర్వ్యూకి 10 మార్కులు అయితే ఉంటాయన్నమాట. ఈ పద్ధతుల్లో అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా రాత పరీక్ష కూడా ఉంటుందన్నమాట. రాత పరీక్షకి 50 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. రాత పరీక్ష ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారనమాట. మొత్తం 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సిలబస్ ఏముంటుంది అంటే బీఎస్సీ డిగ్రీలో మీరు ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటారో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే 50 మార్కులకి ఉంటాయన్నమాట. ఏజ్ వచ్చేసి 2022 జూలై 1వ నాటికి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులను కూడా భర్తీ చేస్తారు ఫ్రెండ్స్. మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే హౌ టు అప్లై అనేసి ఇచ్చారో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అనేది అంటే ఫిజికల్ సైన్సెస్సా, కెమికల్ సైన్సెస్సా, బయోలాజికల్ సైన్సెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని వచ్చేసి మీరు తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక వైట్ పేపర్పై సేమ్ ఇక్కడ ఏ పద్ధతిలో ఇచ్చారో అదే పద్ధతిలోనే మీరు తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే కన్నా ఇదే అప్లికేషన్ని ప్రింట్ తీసుకునేసి నీట్గా పెట్టుకుంటే కన్నా సరిపోతుంది అన్నమాట. ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు 23వ తారీఖు లోపు అప్లికేషన్స్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సింది అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ది డైరెక్టర్ ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ 4th ఫ్లోర్ టెక్ టవర్ ఆపోజిట్ ఏపీ డీజీపీ ఆఫీస్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ పిన్ నెంబర్ 5225 ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి వచ్చేస్తుంది. మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ వివరాలు. ఒకసారి నోటిఫికేషన్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.